దేవుడు, స్వస్థపరచే దేవుడు, మరణమును సహితము జీవముగా చేయగల దేవుడు. అందుకే పక్షిరాజు ఆహారముతో మనలను ఇప్పుడు నడిపిస్తా ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తా ఉన్నాడు. ఈ కాలము 7వ సంఘకాలము పక్షిరాజు కాలమేనా? ఆ 4 జీవులలో చివరి జీవి పక్షిరాజేనా? ఆ పక్షిరాజైనా ఇప్పుడు మనల్ని పోషిస్తున్నది. ఆ బలిష్ఠైన దేవదూతైనా మనల్ని పోషిస్తున్నది. ఆ 1963లో దిగి వచ్చిన ఆ దేవుడే ఇప్పుడు మన మధ్యలో ఉండి పక్షిరాజుగా, తల్లి పక్షిరాజుగా ఉండి మనలను పోషిస్తున్నది ఆయనే. ఆమేన్. అందుకే దేవుడు ఈ చివరి కాల వర్తమానములో మనలను ముద్రించాడు. ఆమేన్. కాలము లేనప్పుడే నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు అని. కాదు, కాలం అనేది స్టార్ట్ అవ్వక ముందే. అంటే ఈ భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మగా ఉన్న దేవునిలో నీవు నేను ఉన్నాం. ఇప్పటికే 6000 సంవత్సరములు దాటి 23 సంవత్సరాలు ఎక్స్ట్రా అయింది. అంతకు ముందే దేవుడు కొన్ని మిలియన్ల సంవత్సరాలకు ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనము ఈ చివరి కాల వర్తమానం నమ్ముతున్నాం. అందుకే బైబిల్లో చెప్పినటువంటి ప్రవచనాలను నమ్ముతున్నాం. మనము అసాధారణమైన మనుష్యులము, సాధారణమైన వాళ్ళము కాదు మనం. ఎందుకు? దేవుడు అసాధారణమైన వంటివాడు. ఆయనకి ఏది కూడా అసాధ్యం అనేది లేదు. ప్రతిదీ సాధ్యమే. నీకు నాకు సమస్తము సాధ్యమే. క్యాన్సర్ను సహితము బాగు చేసే ఆ కృప నీకు ఇచ్చాడు. మనము కృపాదూతలుగా ఈ భూమి మీద ఉన్నాము. కృపాదూత ఎవరు? వాక్యమును తీసుకుని వచ్చిన వాడే కృపాదూత. అయితే ఇప్పుడు మనం ఈ కాలానికి వాక్యమును తీసుకుని వస్తా ఉన్నాము. మంద కాదు, ప్రవక్త ద్వారా. మన బలము మన శక్తి కాదు, దేవుని శక్తి, దేవుని బలము ద్వారా ఇప్పుడు మనము కృపాదూతలుగా ఈ భూమి మీద ఉన్నాం. నోవాహు ఒక దినమున ఒకప్పుడు కృపా నిబంధన దూతగా ఉన్నాడు. ఎందుకు? నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాడు. ఈరోజు నీవు నాను, నీవు నేను ఆ కృపాదూతగా దేవుడు మనకిచ్చాడు. ఎందుకు? మరలా నశించిపోయే ఆత్మలకు సువార్త ప్రకటించే ధన్యత ప్రవక్తకి మరియు నీకు నాకు ఇచ్చాడు. అదేనా గత శుక్రవారం మనం దేవుడు మనతో మాట్లాడింది? నీవు కూడా కృపా నిబంధన దూతగా ఉన్నావు ఈ భూమి మీద. ఒక్క ఆత్మను రక్షించగలిగినట్లయితే 1000 ప్రపంచాల కంటే విలువైనది అన్నాడు. కాబట్టి మనం సువార్త ప్రకటించక తప్పదు. వాళ్ళు వినినా వినకపోయినా నీవు సువార్త ప్రకటించు. నోవాహు అదే రీతిగా ప్రకటించాడు. 8 మందిని సంపాదించాడు. అది ఎవరో కాదు, సొంత జనులే, సొంత కుటుంబమే. యెహోవా అనగా సొంత కుటుంబం. ఈరోజు క్రైస్తవులు తెలియట్లేదు ఇది, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఎవరైనా పాట పాడాలని దేవుని నామాన్ని మహిమపరచ